నెల్లూరు జిల్లా వాకాడు మండల మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ ఇస్మాయిల్ ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి మంచి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్పారు. దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రసంగించారు. ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి నేను తోడుగా ఉంటానని జిల్లా అధ్యక్షుడు షేక్ అన్వర్ బాషా తెలిపారు. ప్రతి ఒక్కరూ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి సహాయ సహకారాలు అందించి హిందూ ముస్లింలందరం కలిసికట్టుగా ఉండాలని ఇస్మాయిలీ కార్యక్రమంలో తెలియజేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున నేను నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఇదే విధంగా మన ఇస్మాయిల్ భాయ్ని ఈరోజు వాకాడు మండల అధ్యక్షుడిగా మేము తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు 46 మండలాల్లో కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేటువంటి ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా సోదరులకు తెలియజేసి ఈ పథకాల ద్వారా వాళ్ళ అభివృద్ధి కొరకు మా పార్టీ కూడా ముందుండి వాళ్ళకి తీసుకెళ్ళడానికి మేము మండల అధ్యక్షుడిగా మన ఇస్మాయిల్ అన్న గారిని ఎంచుకోవడం జరిగింది. నేను ఈ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఒక ముస్లిం సోదరుడికి ఎందువల్ల ఇన్ని కష్టాలు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రపంచ దేశంలో అల్లకల్లోలంగా ముస్లింలకి చాలా అవమానాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిని చూసి మనం చలించి మానవులు మనం చలించి వీళ్ళల్లో మనం మార్పు తీసుకోవాలా మనకు మనం చేసుకోవాలా అనే ఒక దృక్పథంతో మన ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అన్వర్ భాయ్ని నేను ఒక గత 3 నెలల నుంచి 1 సంవత్సరం పాటు అప్పుడు తెలుసు. కానీ భాయ్కి చాలా దగ్గరయ్యి, భాయ్ మనం మన ముస్లింస్కి ఏదో ఒకటి చేయాలా ఒక దృక్పథంతో ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ యొక్క పార్టీలో చేయడం జరిగింది. కానీ నా ఒక్కరితో ఇది ఏం కాదు, మన ముస్లిం సోదరులందరూ దయచేసి మనం అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పనిని ఇది మన పనిగా మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని నేను వినవించుకుంటున్నాను.